ఫ్రెండ్స్ మనం బ్యాంక్ వెళ్ళి ఎప్పుడైనా సరే ఏదైనా లోన్ అనేది తీసుకున్నా సరే లేదా మనం ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే అక్కడ మనకు ఇంట్రెస్ట్ రేట్ గనక చూసుకున్నట్టయితే నార్మల్ గా త్రీ పర్సెంట్ అని సిక్స్ పర్సెంట్ అని అలాగే ట్వెల్వ్ పర్సెంట్ అని అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఈ విధంగా మనకు పర్సంటేజెస్ అయితే చెప్పడం జరుగుతుంది సో మరి ఈ పర్సెంటేజ్ అనేది అంటే నార్మల్ గా ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ అని చెప్పారనుకోండి సో మరి ఈ వడ్డీని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మీరు లోన్ తీసుకున్నా సరే లేదా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా సరే ఎంత వడ్డీ వస్తుందనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేదే ఈ వీడియోలో ఒక్కసారి బ్యాంక్ ఇంట్రెస్ట్ కి సంబంధించి కంప్లీట్ గా మీకు ఏ విధంగా ఉంటుందని చెప్తాను సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ముందుగా నార్మల్ గా మనకు బయట చూసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈ విధంగా వంద రూపాయలకు ఒక రూపాయని అదే విధంగా రెండు రూపాయలని ఈ విధంగా మూడు రూపాయలని ఈ విధంగా మనకు నార్మల్ గా ఇంట్రెస్ట్ రేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ విధంగా చెప్పినట్టయితే అయితే నార్మల్ గా ఇంట్రెస్ట్ రేట్ అనేది పీటీఆర్ బై హండ్రెడ్ అనేది తీసుకొని మనము ఇంట్రెస్ట్ రేట్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అలా కాకుండా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు త్రీ పర్సెంట్ అంటే ఈ త్రీ పర్సెంట్ అనేది మనకు టోటల్ గా ట్వెల్వ్ మంత్స్ కి అనమాట అంటే వన్ ఇయర్ కి ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకి ఈ విధంగా పర్సెంటేజ్ అయితే చెప్పడం జరుగుతుంది మరి మంత్ వైజ్ గా మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే త్రీ బై సో మీరు సింపుల్ గా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంతో తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ పర్సెంటేజ్ అనేది ఎంత చెప్పారో బై ట్వెల్వ్ అనేది వేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా సింపుల్ గా త్రీ పర్సెంట్ అన్నట్టయితే జీరో పాయింట్ టూ ఫైవ్ అదే విధంగా సిక్స్ పర్సెంట్ అన్నట్టయితే ఈ విధంగా మీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ పైసా అనమాట ఇది ట్వంటీ ఫైవ్ పైసా ఇది ఫిఫ్టీ పైసా అదే విధంగా ట్వెల్వ్ పర్సెంట్ అని చెప్పారనుకోండి ఇక్కడ క్యాల్కులేటర్ చూస్తాను ట్వెల్వ్ పర్సెంట్ అంటే మనకు వన్ రూపీ అనమాట ఈ విధంగా మీరు సింపుల్ గా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లని ఈ విధంగా మీరు వన్ రూపీ ఇంట్రెస్ట్ అనమాట ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం నార్మల్గా ఎప్పుడైనా సరే మీరు ఒక టూ ల్యాక్స్ ఇంట్రెస్ట్ కి మీరు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే తీసుకుందాం సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి మీరు ఒక వన్ ఇయర్ తీసుకున్నారనుకోండి సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ముందుగా సో మనకి సిక్స్ పర్సెంట్ అనేది వన్ ఇయర్కి కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ మీరు టోటల్ అమౌంట్ ఇంటూ ఇక్కడ మనకు క్యాలిక్యులేటర్లో చేసుకున్నట్టయితే డైరెక్ట్గా పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనకు టూ ల్యాక్స్ కి వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి అదే ఇప్పుడు మీరు ఇదే టూ ల్యాక్స్ అనేది సిక్స్ పర్సెంటేజ్ కి వన్ ఇయర్ కాకుండా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కి అనుకోండి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కి తీసుకున్నట్టు సో మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ట్వెల్వ్ థౌజండ్ అయినట్టు అయితే ఇక్కడ మీరు సింపుల్ గా ట్వెల్వ్ థౌజండ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకున్నట్టు మనకు వన్ డేకి ఇంట్రెస్ట్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ అదే విధంగా సో థర్టీ టూ పాయింట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూస్తాను థర్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ కి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు సింపుల్ గా బ్యాంక్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్